అక్కడి నుంచి ఫోటోలు తీస్తుంటే మేము చూసినాం లేదని మా సహచార సభ్యుడు వచ్చి మాకు చెప్తా ఉంటుంటే, దాని మీద వచ్చిన వీడియో చూస్తే మీరు తప్పకుండా దాని మీద ఎవరి సోదరికి జరిగినా ఈ సోదరికి జరిగినా సిగ్గుగా అనిపించే పరిస్థితి ఉంది. దయచేసి సభ్యులందరూ కూడా గమనించండి, ఇటువంటి పరిస్థితి ఉంటుంది. నేను కూడా చెప్పిన, నేను మొన్న కూడా రవాణా శాఖ మంత్రిగా, నిజంగా మహిళలు 70 కోట్ల మంది ప్రయాణం చేశారు. నేనేమంటున్నా, ప్రయాణం చేసే సందర్భంలో ఒకవేళ కొత్తలు వచ్చినప్పుడు అరే ఫ్రీ బస్సు వచ్చింది కానీ వాళ్ళని ప్రయాణం చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎటువంటి వీడియోలు అంటే కొంతమంది వ్యక్తులు తెలుసు సంబంధించినటువంటి ఇవాళ సోషల్ మీడియాకు సంబంధించి, నేను మీ ద్వారా పోలీసు అధికారులు కూడా అటువంటి వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకునే పరిస్థితి స్వయంగా వారిని, అంటే ఆ వీడియో చూసినట్టయితే మీరు కూడా నిజంగా చెప్తా ఉన్నా దయచేసి అధ్యక్ష, అటువంటి వీడియోలను ప్రదర్శించే పరిస్థితి ఉంటే ఎట్లా అధ్యక్ష కావాల్సుకొని దానికి సంబంధించి నిన్న మేము మాట్లాడుతుంటే ఏదో ఒక ప్రతిదీ ఒక నిమిషంలో ఏదైనా ఇప్పుడు ఒక ప్రతిబంధన ఒక నిబద్ధత దానేకంగా మనం ఆనాడు ప్రభుత్వం మాట్లాడలేదు. 100 మంది మీద కేసులు పెట్టారు అధ్యక్ష, ఒక్కొక్కరికి ఎన్ని రకాల సోషల్ మీడియాలో ఇయ్యాలో నా దగ్గర చెప్తాను. అనేక మంది మేము మా నా కార్యకర్తలు కేసులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది, ఇవాళ ఏం మాట్లాడింది కూడా లేదు, ఉన్న జరిగిన వాస్తవాన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఇవాళ నేరుగా ఇండివిజువల్స్ ఒక మంత్రి ఒక గిరిజనకు సంబంధించినటువంటి ఒక సోదరి మన మహిళ ఇక్కడ జరిగినటువంటి శాసనసభలో జరిగిన దాని మీద కూడా ఇట్లా నేను అడుగుతాను గౌరవ అమ్మా, నేను మీ గురించి మాట్లాడు, నేను నా పార్టీకి సంబంధించి నేనే మళ్ళా నేను సోషల్ మీడియా, దిస్ ఈజ్ రన్నింగ్ కామెంటరీ సార్ అధ్యక్ష, రన్నింగ్ కామెంటరీ. నేను గౌరవ సభ్యుడు మాట్లాడిన అంశం మీద కూర్చోండి. నేను రవాణా శాఖ మంత్రిగా నేను గతంలో కూడా మొన్న చెప్పిన ఆర్టీసీకి సంబంధించి మహిళలు ఉల్లిపాయలు తీసుకొని బస్సులలో పోతురు అని ప్రత్యేకించి ఫేక్ వీడియోస్ తయారు చేసి పెడుతుంటే ఇది మహిళలను అవమానపరిచినట్టు కాదా? ఇలా వాళ్ళకి సంబంధించి అక్క అండగానే అవమానపడ ఏం జరిగింది? దానికి సంబంధించి రోజు పొద్దున అదే ఎజెండా ఎజెండా నిన్నటికైపోయింది. నేను దాని గురించి మాట్లాడలే ఇప్పటివరకు. మళ్ళీ మీరు నేనేం అడుగుతా ఉన్నా, నేను ఆ విషయంలో మీరు ఇవాళ నిన్న ఆడికే మక్కన్ సింగ్ గారు గౌరవ సభ్యులు వచ్చి ఇక్కడ నాతోటి మాట్లాడుతూ ఫోటో తీసినని చెప్తే దానికి సంబంధించిన వీడియో చూడండి అధ్యక్ష. దాని మీద అటువంటి వాటి మీద నేను ఎవరిని వారన్నారు చాలా భావస్వేచ్ఛ ఉండాలి, భావస్వేచ్ఛకు సంబంధించి ఎదుటి వ్యక్తిని పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే ఎట్లా, అవమానపరిచే విధంగా ఉంటే ఎట్లా అనే అంశాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. దయచేసి నేను మొన్న కూడా కొడినా మళ్ళీ కూడా కొడతాను, అటువంటి వారి మీద సభలో జరిగినటువంటి అంశాల మీద కూడా బయటికి వీడియోలు పెట్టిన తర్వాత అటువంటి వారి మీద తగిన చర్య తీసుకోవాలి. సభా ప్రొసీడింగ్స్ను కించపరిచి అవమానపరిచే విధంగా మహిళలను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. కేటీఆర్ గారు. స్పీకర్ సార్, ఈ బిల్లు ఏదైతే ఉందో నేను దాని మీదే నేను స్పష్టంగా చెప్పింది, మా పార్టీ తరఫున ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును సమర్థిస్తున్నాము స్వాగతిస్తున్నాము అని చెప్పాను. దాంతోపాటు మరి గౌరవ మంత్రి వర్యులు రవాణా శాఖ మంత్రి వర్యులు వారికి ఎందుకు ఆవేశం వచ్చిందో నాకు తెలియదు, కానీ అధ్యక్ష వారికి నేను కాదు ప్రభాకర్ గారు, నేను దయచేస్తాను, నేను మిమ్మల్ని ఏమనట్లేదు, మీ గురించి ఏమి వేరే విమర్శ కూడా చేయట్లేదు. ఈ బిల్లు విషయంలో నేను చెప్పింది ఏంటంటే, ఈ మధ్యన కొన్ని చట్టాలు ఎట్లాంటివి వస్తున్నాయంటే ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కూడా హరించే విధంగా వస్తున్నాయి. తెలంగాణలో మీరు చెప్పారు గతంలో కొంత ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి, ఇబ్బందులు జరిగినాయి, మేము వచ్చిన తర్వాత దాన్ని మారుస్తామని చెప్పారు. కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం తీసుకొస్తున్న చట్టాల వల్ల కొన్ని చట్టాల వల్ల పోలీస్ రాష్ట్రం అయ్యే పోలీస్ రాజ్యం అయ్యే ప్రమాదం ఉంది, కాబట్టి మేము కొన్ని సవరణలు చేస్తామని చెప్పారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడిగేది ఏమంటే, మన రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ ఈ సభలో కూర్చున్న వాళ్ళలో కూడా చాలామంది గతంలో వామపక్ష ఉద్యమాల్లోంచి లెఫ్ట్ ఉద్యమాల్లోంచి పౌర హక్కుల సంఘాల ప్రజా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని అడిగేది ఏమంటే, ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే విధంగా కాకుండా మీరు దయచేసి ఈ రకమైన బిల్లులు తెచ్చేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి తెమ్మండి అని చెప్పాను తప్ప, వారు ఇంకొక మాట అన్నారు, అక్కడి నుంచి ఎవరో వీడియోలు తీశారు ఇంకోటి అన్నారు. మా వైపు నుంచి అలాంటిది ఏమి జరగలేదు. ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి స్పీకర్ గారు, మీ సెక్రటరీ గారి ఆధీనంలో, మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి. మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు అలాంటిది ఏమైనా జరిగిందా, జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా, లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా, ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు. ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ అధ్యక్ష మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష, ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, అందరి మీద ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరు పునీతులు కాదు అధ్యక్ష, ఒక పార్టీ ఏం లేదు. నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. దీనికి అందరం బాధితులమే, ఇందులో ఎవరం కూడా పునీతులం కాదు, ఎవరం అతీతులం కాదు. కాబట్టి దయచేసి నేను కోరేది ఇది అన్ని పార్టీలో రావాలా, ఇదేదో ఒక పార్టీ వాళ్ళు చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు. అధ్యక్ష మరి మనం కూడా చూడాలి ఇక్కడ ప్రయోగిస్తున్న భాష,
ఇక్కడ మాట్లాడుతున్న పదజాలం ఎట్లా ఎట్లా అధ్యక్ష, మరి అట్లా మీరు కూడా అవకాశం ఇవ్వండి ఒకరోజు మొత్తం చెప్పుతో కొడతామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ కూడా దయచేసి మీరు దయచేసి ఏదో టైంలో సంస్కారవంతంగా అందరూ మాట్లాడండి అని మీరు ఆ చైర్లో కూర్చొని ప్రమాణంగా అందరికి చెప్పండి, మా ఒక్కరికి కాదు అందరికీ చెప్పాలా, చెప్పినట్టయితే ఒక రూలింగ్ ఇచ్చినట్టయితే అందరం కూడా దానికి బద్దులమై పనిచేస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ బిల్లుకు సమర్థిస్తున్నాం అధ్యక్ష. శ్రీ మహేశ్వర రెడ్డి గారు. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లుని సమర్థిస్తూ కొన్ని సూచనలు చేస్తా ఉన్నా అధ్యక్ష. యాక్చువల్గా జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులు దీని బర్డెన్ పెరిగిందనో మరి దాన్ని వారికి 10 లక్షలకు తగ్గించి మిగిలిన సిటీ సివిల్ కోర్టుకి మీరు బదలాయించడం వలన వచ్చే లాభం కన్నా ఎక్కువ వీటిని కూడా మనము ఎక్స్పాండ్ చేసి ఉంటే, కోర్ట్స్ని కూడా మనము ఎక్స్పాండ్ చేసి ఉంటే బాగుండేది అధ్యక్ష. ఈ 20 లక్షలకు పెంచుతూ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో సరే దానివల్ల తప్పిదాలు ఉన్నాయని చెప్పేసి మీరు భావించి ఉండి ఉంటే దాని బదులు ఈ కోర్ట్స్ పెంచి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెంచి ఉంటే బాగుండేదని మేము భావిస్తూ ఉన్నాము. అంతేకాకుండా అధ్యక్ష, జూనియర్ సివిల్ కోర్ట్స్ని సంఖ్య చాలా దగ్గర సంఖ్య